జరిగిన తీరు దానికి సంబంధించి అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న తీరుకు సంబంధించి కూడా చర్చిద్దాం ప్రధానంగా నాకు ఒక్కతే భార్య అంటూ కూడా ఇండైరెక్ట్గా విమర్శలు చేశారా మరి ఎవరిని ఉద్దేశించి చేశారా అనేది కూడా మనం చూద్దాం ముఖ్యంగా నేటి ఏదైతే అసెంబ్లీకి సంబంధించి రెండు రోజు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే వాడివేడిగా ప్రారంభమయ్యాయి సీఎం జగన్ను కలిసిన అంశంపై ఎమ్మెల్యే వంశీ సభకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా టీడీపీ సభ్యులు మాత్రం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వంశీ ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తారు అయినా కూడా కూడా దీనిపై సభ్యుల తీర్పై స్పీకర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన కూడా ఆ టీడీ వల్లభనేని వంశీ తన యొక్క ప్రసంగాన్ని అయితే కొనసాగించారు మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టుగా స్పీకర్ తమ్మినేని అభ్యంతరం వ్యక్తం చేశారు ఇదేం పార్టీ ఆఫీస్ కాదని ఇష్టానుసారం చేస్తే మాత్రం కుదరదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్ గతంలో మీరేం చేశారో అన్నీ తెలుసునే స్పీకర్ అన్నారు ఇక మరో అంశాన్ని కూడా ఇప్పుడు అసెంబ్లీలో చర్చించారు సన్న బియ్యం సరఫరాపై కొడాలి నాని ఏం చెప్పారో నా దగ్గర వీడియో ఉందంటూ అచ్చమ్మానాయుడు అనడం స్పీకర్ అనుమతిస్తే వీడియో చూపిస్తా అంటూ అచ్చమ్మ నాయుడు ఇచ్చిన మాటను కొడాలి ఎందుకు తప్పారు నాణ్యమైన బియ్యం మాత్రమే ఇస్తామని చెప్పాం ఉండదు బ్రెయిన్లో ఉండదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు దీనికి సంబంధించి కూడా చర్చిద్దాం మెయిన్గా మాత్రం నిన్న ఏదైతే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య మాత్రం వారైతే ఇంకా కొనసాగుతుంది ఏదైతే మత కల్లోల నుండి మొదలైన ఇష్యూ కాస్త ఆ తర్వాత బెత్తం దెబ్బలు ఆ తర్వాత ఇక జగన్ రెడ్డి ఆ తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో పరోక్ష విమర్శలు అన్నారని ఇటు జనసేన నాయకులు అంటారు దీని గురించి మనం చర్చిద్దాం ఇక మీరు కూడా ఈ డిబేట్లో పాల్గొనాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో కాల్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి జయరామ్ గారు ముఖ్యంగా ఏ విధంగా చూడవచ్చు నాకు ఒకతే భార్య అనే సీఎం వ్యాఖ్యలను చేయవచ్చా అసలు అంటే ఒకటి ప్రధానంగా ఆలోచించాల్సింది సామాన్య మానవుడు సహజంగా ఏదైనా మాట్లాడుకుంటే ఏ ముందులే అని పట్టించుకోరు అది సరదాగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది లేదంటే జోవీల్గా కూడా తీసుకుంటారు కానీ ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఒక సభ సభ అంటే నిండు సభలో కనుక ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అక్కడ సీఎం స్థాయిని మరిచిపోయి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే తనది సహజంగా ధోరణిలో అన్నా ఒకవేళ నిజమైనా లేకపోతే ఇంకెవరిని అన్నా కూడా సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం అనేది సాధారణంగా ఎవరు జీర్ణించుకోలేని వ్యక్తి అది సాధారణ ఒక సాధారణ పౌరుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు ఎందుకోసం అంటే అక్కడ అన్ని విషయాలు మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చేసి విషయాలు చాలా చాలా విషయాలు మాట్లాడాలి నేను ఆ విషయాల జోలికి పోదలుచుకోలేదు ఎందుకంటే అవి అప్రస్తుతం కాదు చాలా ప్రస్తుతమే ఈ నెక్స్ట్ టైంలో డెఫినెట్గా నేను మాట్లాడతాను ఇక్కడ ఓన్లీ భార్య విషయానికి వచ్చినప్పుడు అనేక విషయాలు మాట్లాడుతున్న క్రమంలో అంత ఎమోషనల్గా మాట్లాడి వచ్చేసి నాకు ఇద్దరు కూతుర్లు నాకు చెల్లి నాకు తల్లి ఉంది నాకు భార్య ఉంది సో మదర్ గురించి మాట్లాడలేదు మా నాకు నాకు చెల్లి ఉంది నాకు ఒకటే భార్య ఉందని దాన్ని చెప్పడం వల్ల వెంటనే దాన్ని పదే పదే ఈ వాక్యాలను తను ఒక వెటకారంగా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యేది ఎవరిని లేవుతారో జనసేన వాళ్ళు రియాక్ట్ అవుతారు అంటే ఎవరో వ్యక్తి కనుక మాట్లాడితే అది ఒక ఇబ్బందికరంగానో సరే మనం సద్ది చెప్పొచ్చు మనమే మాట్లాడితే సద్దు చెప్పడానికి ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు తనే తను ఆన్సర్ చేయాలి ఇప్పుడు తను ఏ ఉద్దేశంతో చెప్పాలనో ఆన్సర్ చేయాలా లేదనుకుంటే చెప్పకపోతే అది ఆ ఉద్దేశమే అని అనుకుంటారు అంటే అలాంటి పరిస్థితిని ఏర్పరచుకోకూడదు ఎప్పుడు ఒకవేళ కనుక మన స్పోక్స్ పర్సన్ కనుక ఏదైనా పొరపాటు చేస్తే మనం సర్ది చెప్పుకుంటాం సీఎంగా కానీ సీఎమే ఈరోజు పొరపాటునలో లేకపోతే ఎమోషనల్గానో లేకపోతే ఒక ఇబ్బందికరమైన వ్యాఖ్య చేసినప్పుడు దాన్ని ఎవరు ఆన్సర్ చేయాలన్న దాన్ని ఒక ఇబ్బందికరమైన పరిణామం ఏ ఇప్పుడు కూడా ఒకే భార్య అనే దానికి సహజము ఒకే భార్య చాలా రోజులు అందరూ తెలిసిన విషయమే కాదు అది నువ్వు చెప్పాల్సిన పని లేదు ఇద్దరు కూతుళ్ళు అను ఇద్దరు కూతురు చాలా సంతోషము ఆడ పిల్లలు ఉన్నారు చాలా సంతోషము చెల్లి ఉంది చెల్లి కూడా అందరు తెలుసు ఇద్దరు ఆడపిల్లలు కూడా అందరు తెలుసు ఒకే భార్య ఉన్న తెలుసు అది మనం చెప్పడం వల్ల ఇక్కడ మన స్థాయిని మనం తగ్గించుకున్న వాళ్ళము అనేది నేను అనుకుంటున్నాను సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి కొన్ని విషయాల జోలికి పోకూడదు పర్సనల్ విషయాల జోలికి అసలే పోకూడదు ఇవి రాజకీయపరమైన అంశాలు నువ్వు ఎన్నైనా మాట్లాడు ఈవెన్ రోజు మాట్లాడతాయి ఈవెన్ రోజు మాట్లాడితే చంపాలి అనే విషయాన్ని ఎమోషనల్గా మాట్లాడ అంటే ఎమోషనల్గా ఒక ఆడపిల్లల తండ్రిగా అనేది న్యాయమై ఉండొచ్చు కానీ అది చంపాలి అనుకున్నప్పుడు అనేక మందిని చంపాలి మరి దాన్ని మనం చేయగలమా అనేది నేను ప్రశ్న మారుతుంది ప్రశ్న ప్రశ్న ఏం మారుతుంది అంటే అదే ఏపీ లోపల జరిగింది సుగాలి సుగాలి ప్రీతి జరిగింది సుగాలి ప్రీతి వాళ్ళు అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు ఆ కట్టమని స్కూల్ వాళ్ళు ఆ అక్కడి నుంచి వాళ్ళకు ఎవరైతే సపోర్ట్ చేస్తుడో ఆయన టీడీపీ పార్టీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ అగస్ట్ ఎయిటీన్త్ రోజు పాప చనిపోయింది మరి అగస్ట్ ఎయిటీన్త్ రోజు చనిపోయిన తర్వాత జగన్కి ఈ మాత్రం తెలియదా జగన్కు తెలియకపోవచ్చు అనుకుందాం మళ్ళీ ఆ వ్యక్తే ఎవరైతే సపోర్ట్ చేస్తున్న వ్యక్తే మళ్ళీ వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యాడు వైసీపీ చేసిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు కదా అంటే మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని మాట్లాడలేదు అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడదు ప్రతిపక్షంగా ఉన్నప్పుడేమో అధికార పక్షం చేసింది అనుకున్నారు అధికార పక్షంలో ఉన్నప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నారు లెట్ మీ ఫినిష్ ఆ గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి మాకు సంబంధం లేదు అనుకుంటున్నారు అంటే ఈ రోజు సంపాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నాలాంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు ప్రజలు పక్కనే అమ్మ ఉంది ఇప్పుడు ఎవరిని మాట్లాడినా కూడా ఎవరిని చంపాలి అంటే మన మన పార్టీ వాళ్ళని వదిలేయాలి మన కులం వాళ్ళని వదిలేయాలి మన మతం వాళ్ళని మన బంధువులు వదిలేయాలి మన రాజకీయ వ్యవస్థలు ఉన్నారా అందరినీ వదిలేసిన తర్వాత సంపాదించిన చెప్పాలి అంటే నిరక్షరాసులను నిరుపేదులను ఏ దిక్కు ముక్కు లేనో చంపాలి వాణిజం వచ్చింది వాడిని చంపిన ఒక కుక్కని చంపిన ఒకటే ఎవ్వర్ని వదిలేయొద్దు నేరం చేసిన వాడు నేరస్థుగా చూడాలి కులం లేదు మతం లేదు మళ్ళీ నేరం చేసిన వాడిని నేరస్థిరం చేసిన సమాజాన్ని నేరస్థానం ముఖ్యంగా ఇదైతే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జగన్ కు మధ్య ఇట్లా వార నడవరా అని అదే ఇప్పుడు ఇక్కడైతే మనకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాక్యాలు అయితే జగన్ జగన్ చేసిన అనుకోవటం లేదు కానీ ఏదైతే ఇప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు తనకు ఇబ్బందిగా తను సడన్గా అంటే తన ఎమోషనల్గా ఇక్కడ జగన్ని మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే జగన్ వాంటెడ్గా అన్నాడని అనుకోవట్లేదు ఆ ఎమోషనల్గా అంటే అంత ఎమోషనల్గా ఒక సీఎంగా మాట్లాడే క్రమం లోపల అక్కడ ఈ చెప్తున్న క్రమం లోపల నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సేమ్ టైం చెల్లి ఉంది ఒక భార్య ఉంది నా భార్య కూడా సరిపోయింది నాకు ఒక్కతే భార్య ఉందడం అనేది అది చాలా రైట్ శ్రీలక్ష్మి గారు ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే నిన్న అసెంబ్లీ పర్వం అయితే కొనసాగింది వైసీపీకి సంబంధించి అసెంబ్లీ సెషన్ అయితే కొనసాగుతుంది ఇప్పటివరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ అసెంబ్లీ పరిణామాలను ఏ విధంగా చూస్తారో అదేవిధంగా జగన్ అసెంబ్లీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒకతే భార్య అనేది మాట్లాడడం అంటే పరోక్షంగా విమర్శలు చేస్తారా దీన్ని ఏ కోణంలో చూడొచ్చు సార్ ఇప్పుడు మనం ఒకటే సార్ ఏదైనా పచ్చకామల లోళక లోకం అంతా పచ్చగానే ఉంటుందంట మనం చూసే దృష్టిని బట్టి కూడా ఉంటుంది సార్ ఏదైనా మనం అనుకునేదానికి మనకి పురా పురాణాల్లో ఏమని చెప్పారంటే ఒక శ్రీరాఘవం దశరాధ మనకి అన్నీ తెలుసు మీకు అందరికీ శ్రీరాముడు అంటే ఒకే మాట ఒకే భార్య ఒకే ఇది అని చెప్పి మన పురాణాల నుంచి మన మహిళలందరికీ తెలుసు ఒక మనిషి అంటే ఒకే భార్య ఉండాలని సో ఆయన మా క్యాజువల్గా నాకు ఆ ఇష్యూ కూడా ఏంటంటే సార్ అది ఒక మహిళని అక్కడ కిరాతకంగా అత్యంత కిరాతకంగా హేయంగా చంపబు ఒక మహిళ గురించి మన రాష్ట్రంలో కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి మొన్న ఒకసారి ఇట్లా డిబేట్లు అడిగాడు సార్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి చట్టాలు నేను జీరో ఎఫ్ఐఆర్ ప్రవేశపెట్టామమ్మా ఇంకా కఠిన చర్యలు చేపడుతున్నారు తొందరలో అని చెప్పారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఆ టాపిక్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఆ టాపిక్ వచ్చినప్పుడు నాకు ఒక ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు నాకు చెల్లి ఉంది నాకు భార్య ఉంది నాకు ఒకటే భార్య అన్నారు అని అనగబాట్లేదు అది అందరి ముందు అన్నారు అది దాంట్లో మీకు ఇప్పుడు ఏం పని లేదు సార్ ఎక్కడైనా గుళ్ళకి వైసీపీ రంగు కనిపిస్తే గుళ్ళకి రంగు వేస్తున్నారు ఎక్కడైనా క్రిస్టియన్లు స్నానం ఎవరైనా వచ్చి స్నానం వీళ్ళు మతం మార్పిస్తున్నారు ఏం పని లేదు ఇంకా ప్రతిపక్షాలకు ఏకైక టార్గెట్ ఏంటంటే ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా రామా అన్నా సరే బూతుగా తీసుకునే ఇదిలోకి వస్తుంది సో ముఖ్యంగా ఆయన మాట్లాడాడు నాకు ఒకటే భార్య అన్నాడు క్లారిఫికేషన్ ఇచ్చాడండి ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఒకటే భార్య ఉందని చెప్పాడు ఇందులో మీకు తప్పేం కనిపిస్తుందో మాకైతే అర్థం కావటం లేదు ప్రతి ఒక్కరి ఇంకొకటి సార్ మనకి ఆడవాళ్ళకి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఎప్పుడైనా మీ మగవాళ్ళందరికీ చెప్తున్నాను నేను ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా మనం ఎక్కడ పుట్టాము ఒక సంస్కృతి సాంప్రదాయాల మధ్య మనం పుట్టాము ఈ మన సంస్కృతి ఏమి నేర్పిస్తుంది ఒక మనిషికి ఒక భార్య ఉండాలని నేర్పిస్తుంది ఆ భార్యను చేసుకున్న భార్యకి రక్షణ కల్పించాలని నేర్పిస్తుంది ఆ భార్యని నాతిచరామి అంటారు చచ్చిపోయే వరకు ఆ భార్య చేతిని వదిలిపెట్టమని చెప్పారు సార్ మనకి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఎట్టి కష్టాల్లో కూడా ఏ బాధల్లో కూడా ఏ కన్నీళ్లలో కూడా నేను వదిలిపెట్టను నీ చేతి వదిలిపెట్టను నీ కష్టాల్లో నేను ఉంటానని సార్ ఇంత మంచి సాంప్రదాయంలో పుట్టినప్పుడు ఆ చేసుకున్న భార్యని వదిలిపెట్టకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా నాకు ఇష్టమైతే కొన్ని రోజులు అయిపోయినాక ఇంకో భార్యం చేసుకుంటాను ఇంకో భార్యం చేసుకోవడానికి మనకు అమెరికాలో లేవు సార్ మన ఇండియాలోనే ఉన్నాం కాబట్టి ఆయన ఏమని చెప్పాడంటే నేను మీకు ఒక రాష్ట్ర రాష్ట్రానికి మీకు అందరికి ఏం సందేశం ఇస్తున్నాను నాకు ఇద్దరు చెల్లెళ్ళు నాకు చెల్లెలు ఉంది ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు నాకు భార్య ఒకటే అని చెప్పారు అందులో ఏం తప్పు కాదు